సాగరం పట్టణంలో ఆస్థాన ఏ మష్కరియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 200 మందికి నిత్యావసర సరుకులు అందజేసిన ట్రస్ట్ నిర్వాహకులు మష్కురియా దర్గా పీఠాధిపతి సానీ సాహెబ్ మజీద్ సాహెబ్ ఆరిఫ్ సాహెబ్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి హమీద్ పాషా. అబ్దుల్ హమీద్ గారు స్టేజ్ మీద రాసిన గోచనం, అలాగే హక్కోడ్ ఇన్స్పెక్టర్ గారు షేక్ అహ్మద్ గారు కూడా హిందూ ముస్లిం సిక్కు అందరికీ ప్రతి పేదవారికి ఆస్థానంలో సజ్జాన శాసాని మన ఆస్థాన మస్కూరియాలో ఆస్థాన మస్కూరియా చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాము. దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి మేము ఆస్థాన మస్కూరియా చారిటబుల్ ట్రస్ట్ నుంచి రంజాన్ నెలలో పేదలకు బట్టలు అయితే నేమేయండి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాము. ఇంకా కన్నా వరుగుల కార్యక్రమం కూడా పేద పిల్లలకు చేయాలనుకోవడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు ఈ కరోనా వైరస్ రావడం వల్ల అనేక మంది పేదలు ఆహారానికి చాలా బాధపడుతున్నారు, కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈరోజు ఆస్థాన మస్కూరియా చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి ఈ యొక్క నిత్యావసర పంపిణీ కార్యక్రమాన్ని 100 కుటుంబాలకు ఇవ్వదలుచుకున్నాము. రంజాన్ నెలలోనే రెండవ విడతగా మళ్ళా ఇంకా 200-300 మందికి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాము. ఈ సేవా కార్యక్రమాలు మానవ సేవ మానవ సేవ అన్నట్టుగా మన మస్కూర్ బాబా అనేటువంటి గురువర్యులు మస్కూర్ బాబా గారు చెప్పేవాళ్ళు, మానవ సేవే మశర్పం నహో దర్ద్ కి చోట్ జిస్కే జిగర్ పర్ కరో మెహర్బానీ తుమ్ అహ్లే జమీన్ పర్. పాదరి వారి ముగ్గురు పిల్లలు ఐకమత్యంగా ఈ కార్యక్రమాలు చేయడం అభినందనీయం. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఇంకా మంచి కార్యక్రమాలు చేసి పేదలకు సహాయపడాల్సిన కోరుతున్నాను. కొనుకుంటపాడు ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ సేవ కార్యక్రమానికి సంవత్సరం నిర్వహిస్తున్నాం. ప్రతి ఏడాది రంజాన్ నెలలు కానీ ఇతర రకాలు కానీ చీరలు లాంటి బట్టలు లాంటి ఇచ్చేవాళ్ళం, కానీ దానికంటే ముఖ్యమైనది ఇప్పుడు నిత్యావసర అవసరాలు నిత్యావసర వస్తువులు కాబట్టి దానికన్నా నిత్యావసర నిత్యావసరాలు అందరికీ పంచుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని